చిన్న ఏజ్ లోనే హీరోయిన్ అయి వరుస హిట్స్ సాధిస్తుంది కృతి శెట్టి. ఉపెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి శామ్ సింగరాయ్తో అందరినీ ఆకట్టుకుని బంగారాజు సినిమాతో మెప్పించి హ్యాట్రిక్ హిట్ కొట్టింది కృతి. ప్రస్తుతం సుధీర్ బాబు, నితిన్, రామ్ తమిళ్లో సూర్యతో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవల ఓ తమిళ్ అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొంది కృతి. ఈ ఫంక్షన్ ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో కృతిని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది. ఇందుకు తమిళ్ ఫ్రాంక్ యూట్యూబర్లు ఆషిక్, సారధీరన్ కృతిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ జరుగుతూ ఉండగా వీరిద్దరూ బిగ్గరగా అరుస్తూ కృతి శెట్టిని నేను ప్రశ్నలు అడుగుతానంటే నేను అడుగుతానని ఒకరిపై ఒకరు గొడవకు దిగారు. హీరోయిన్ ఎదుటే కొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. దీంతో అదంతా ఫ్రాంక్ అని తెలియక అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక కృతి భయపడింది. తర్వాత వారు ఫ్రాంక్ అని చెప్పినా, మొదట నవ్వినా, ఆపై దుఃఖం ఆపుకోలేక లైవ్లోనే ఏడ్ చేసింది కృతి శెట్టి. దీంతో ఆ ఫ్రాంక్ కాస్త తప్పుగా వెళ్ళింది. కృతి ఇలా లైవ్లో ఏడ్చేసరికి కృతి ఫ్యాన్స్, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఫ్రాంక్ చేసిన వారని విమర్శిస్తున్నారు. కృతి కన్నీళ్లు పెట్టడంతో ఆ వీడియో వైరల్గా మారింది.